నమస్తే, మీ పేరేంటి? మాకు గులుస్తాను సార్. ఏం చేస్తుంటారు? నా టీ హోటల్. ఎట్టుంది టీ స్టాల్? బిజినెస్లో వ్యాపారాలు లేవు, మన రేట్లు ఏమో సుమారుగా పెరిగిపోయినాయి. మనుషులు తాగేటోళ్ళు పాత రేట్లకి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారు? నిత్యావసర సరుకులు కానీ ఏదైనా చూసుకుంటే గతంలో కంటే ఇప్పుడు ఎట్లున్నాయంటారు? గతంలో అంటే పావులా ఉండేది, రూపాయి పోయింది. ఇప్పుడు 200 టీ ఆకు ఉండే జబిలి, ఇప్పుడు వచ్చేది 400 రూపాయలు. ఏ వస్తువు కొన్నా 20 రూపాయలు చక్కెర, 40 రూపాయలు అన్నీ ఇతరమైన పెరిగాయి. ఇళ్ళలో చూసుకుంటే ఈ జగన్ పాలన ఏ విధంగా ఉందంటారు? మళ్ళా జగన్ పాలన బేకార్ ఉందంట. ఎందుకంటే నాకు ఆ వేస్ట్ ఖర్చులు పెట్టే బదులు ప్రజల మీద భారం వేస్తున్నాడు. ఆ ఎక్కేయడం ఎందుకు, ప్రజల మీద భారం ఏమేందుకు? అంటే ఇప్పుడు చూసుకుంటే ఇలా పథకాలు పెట్టారు కదా, అవి ఏమేందుకు ఉన్నాయంటారు? మళ్ళా పథకాలు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి సార్, వేరే బీదర్లకు రావడంలో ఉన్నోళ్ళకే వస్తున్నాయి. అది బీ రైతు సార్ వాళ్ళకి ఏమన్నా బీదర్ల పొలాలు ఇలాలు ఇవి ఉండవు కదా. అంటే ఈయన నిరుపేదలకు వచ్చేసి ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాను, అది ఎంతవరకు నెరవేరింది అంటారు? ఇక్కడ ఇది స్థలాల గురించి చాలామంది ఇచ్చినారు సార్. ఏమైనా ఇల్లు కట్టించారు? కట్టారు. ఇళ్ళలోకి వచ్చినాయి, ఉన్నోళ్ళు దోచుకున్నారు, ఉన్నోళ్ళకి వస్తున్నారు. ఇద ప్రజలకు అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు పాలన చూస్తున్నారు, ఈ నాలుగేళ్లలో ఈయన పాలన చూస్తున్నారు, ఏ విధంగా ఉందంట తేడా? ఈయన పాలన డబ్బులు వేస్తున్నాడు, అంటే వృధా డబ్బులు ఎవరికి పనికిరావు. వేయడం ఎందుకు, పెంచడం ఎందుకు? చంద్రబాబు ఉన్నప్పుడు కరువు ఉండే, వాడి న్యాయమని కాదు, కరువు ఉండే కానీ ధరలు పెంచలే బీదవాణికి, మామూలు రేట్లే పెంచిండే. ఈయన ఎవరు 10 రూపాయలు వేయడము, 100 మంది దోచుకోవడం అయిపోయింది. అంటే ఈ నాలుగేళ్లలో చూసుకుంటే మన ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందిందంటారు? యాది అభివృద్ధి లేదు, యాడుంది అభివృద్ధి? యావి లేవు, ఉన్న వ్యాపారాలే పడిపోయినాయి, ఈయన రోడ్లు లేవు, ఏం చూసినా ఈ అభివృద్ధి ఏం లేదు ఊర్లో. అంటే ఈయన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు కదా, అది ఏ విధంగా ఉందంటారు? మళ్ళీ వాలంటీర్ అంటే ఇంటింటికి ఒక మనిషిని పెట్టి ప్రతి ఒక్కటి ఏదైనా కానీ పథకం ప్రతి ఒక్క లబ్ధిదారునికి పొందేది అట్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. వాళ్ళు పింఛను ఇస్తున్నారు, అట్లా వచ్చానే కూర్చుంటున్నారు. వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు, డబ్బు వృధా చేస్తున్నారు. దానిలో గతంలో డీలర్ షాప్ ఉండేది, ఇప్పుడు చూస్తే ఇంటింటికి రేషన్ ఆటో అని చెప్పి పెట్టాడు, అది ఏ విధంగా ఉందంటారు? ఇంట్లో చందు ఉంటే చందుగా నిలబెట్టి అందరికి ఇడికే రామని చేస్తున్నారు. ఇంటింటికి భయమన్నాడు, కానీ నన్ను చేసింది వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, బండిలో పెట్టుకొని అందరు రాంటారు, ముసలిళ్ళు ఆడొస్తారు, స్టోర్ కాడికి పోవడం మేలు కదా నాన్న అంటున్నారు అట. అంటే ఈయన అధికారం లేకొచ్చినాక మేలే ఉంది, సగం ఏమో చెడుగా ఉంది. ఈయన అధికారం లేకొచ్చినాక మద్యం నిషేధం చేస్తానన్నాడు, ఏమైనా చేశాడా? ఏడ చేశాడు, ఇంత దానికి ఇంత పెంచి పెట్టినాడు. మందు తాగి చచ్చిపోతున్నారు మనుషులు, నాక చెత్త క్వాలిటీ తెచ్చి. అంటే పక్కన రాష్ట్రం చూసుకుంటే మన రాష్ట్రంలో ఎట్లున్నాయంటారు రేట్లు? మన రాష్ట్రంలో దొచ్చుకోవడం ఉంది, ఏం లేదు. వాడు తెలంగాణ మేలు, రూపాయి మేలు, రూపాయి తిన్నా కానీ మంచి మందు పెట్టినాడు. ఈయన తెలిసింది అంత చిబ్లిక్కరు, 10 రూపాయలు 20 రూపాయలు మందు పెట్టి 200 150 దొచ్చుకుంటున్నాడు, ఏముంది దాంట్లో? అంటే ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్ వస్తున్నాయన్న 2024లో, బాబు, పవన్ కళ్యాణ్, జగన్ ముగ్గురు పోటీ చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే మళ్ళీ ఎవరు కోరుకుంటారు? చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతాయి ఊర్లో, అంతే డెవలప్మెంట్ అవుతాయి. ఎంతవరకు వాళ్ళు ఏం చేసింది లేదు, మనకు పవన్ రాడలే, ఎందుకంటే ఏమైనా 2-3 సీట్లు అంతే. అంటే ఈయన 175కి 175 అని పక్కా అంటున్నాడు కదా జగన్, ఎంతవరకు వస్తాయి అంటారు? అది ఏమో సార్ తెలియదు, చెప్పలేము. సగానికి రావచ్చు, ఊరు రాకపోవచ్చు, ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత అట్లా అయిపోయింది అనమాట. వాడు చేసినా మనకు ఫలితం లేదు, డబ్బులేమో వేస్తున్నాడు, ఫలితం లేదు. పథకాలు ఒకటే కాదు కదా, అభివృద్ధి కూడా ఉండాలి కదా. పథకాలు ఒకటి అదే చెప్తున్నాయి సార్, నేను పథకాలు లేదు, ఊళ్ళో డెవలప్మెంట్ లేవు అసలు. యా ఊళ్ళు చూసినా లేవు, యా పనులు చూసినా చంద్రబాబు హామీలు రాసినా అన్నీ ఆగిపోయినాయి. నందమ్మ నగర్ బ్రిడ్జి కాడ అయితే ఏమైనా పరిశ్రమలు అట్లాంటివి ఏమైనా వచ్చినాయా? అక్కడ లేదు, కొత్తది ఏముంది? ఏం లేదు, స్వచ్ఛాలయం తప్ప ఏం లేవు కొత్తది.